స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. నిన్న చాలా రొమాంటిక్గా ఉండే కదా, నైట్ అంతా నిద్రలేదు కదా, ఇంకా మర్చిపోలేకపోతున్నాను. మరి మళ్ళీ ఎప్పుడు? అవునా? ఓయ్ మమ్మీ కాల్ చేస్తుంది, నేను మళ్ళీ మాట్లాడతా, సరేనా? బాయ్. హాయ్ బేబీ. ఇంకేంటి, తిన్నావా? మళ్ళీ ఎప్పుడు వెళ్దాం సినిమాకి? నేను మళ్ళీ కాల్ చేస్తా, సరేనా? బాయ్. హలో హలో, ఏరా రే, మీ ఫ్లోర్లో అమ్మాయి నెంబర్ ఇస్తాను కదరా. చెప్పు చెప్పు. బాస్ పెన్ ఉందా? సర్లే రాసుకో. చెప్పరా మామా, రాసుకో బాస్. ఒక్క నిమిషం బాస్, చెప్పు. 9874623 599 అంట. ఓకేనా? సర్లేరా బాయ్, నేను చూసుకుంటా ఇంకా అమ్మాయి గురించి. అబ్బా చెప్పండి బాస్, నెంబర్ చెప్పండి చెప్పండి బాస్. 9996662 0875. థ్యాంక్స్ బాస్. ఇప్పుడు దీని పేరేం పెడదాం? ఎమ్మని పెడదాం. ఎక్కడుంటో భయ్యా? నేనా? పక్కనే ఫ్లాట్ నెంబర్ 407 అంట. చెప్పు రోహిణి. పాట పాడాలా? నీకోసం పాడతా. పిల్ల నువ్వు లేని జీవితం ఊహించుకోలేనే. చాలా. హలో ప్రియా, మొన్న ప్రపోజ్ చేసా కదా, ఇంకా ఆన్సర్ చెప్పలేదు. ప్లీజ్ ప్లీజే, ఐ లవ్ యూ. నువ్వు లేకపోతే నేను ఉండలేను. ప్లీజ్, ఐ సీరియస్లీ లవ్ యూ. సరే సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. భయ్యా నువ్వు రాహుల్ కదా? రాహుల్? అదే మనిషి ఫిలిం, అదే షార్ట్ ఫిలిం భయ్యా. రైట్. ఏమైంది? పెట్రోల్ అయిపోయింది బాస్. నీకు ఒకటి చెప్పాలి భయ్యా. చెప్పు. ఒక్క నిమిషం. హలో. చెప్పు. చెప్పు డార్లింగ్. ఐ లవ్ యూ. ఒక్క నిమిషం భయ్యా, నా ఫోర్త్ గర్ల్ ఫ్రెండ్. బాయ్, టేక్ కేర్. ఏదో చెప్తానో కదా. నువ్వు యాక్టింగ్ మంచి చేస్తావు భయ్యా. ఎక్కడుంటో భయ్యా? ఇక్కడే భయ్యా. ముందు బండి చూస్తావా?
చాయ్ హలో వస్తున్నా ఒక 2 మినిట్స్ అక్కడే ఉండు. మౌనిక, సుహాసిని, ప్రసన్న, ప్రియాంక, వాబో, ఇక్కడ గంటలో 10 మంది అమ్మాయిలు గాయలో చెప్పాడు కదా. బాగా నడిపిస్తున్నావురా, లిఫ్ట్ చేయాలా వద్దా? హలో హలో భయ్యా, నా ఫోన్ భయ్యా, అది ఎక్కడుంటావు భయ్యా? సిగరెట్ పీ సకతే నా? పియో. ఓఫ్ క్యా మాల్ రే, క్యా మాల్ థీ భయ్యా. కా ఉతర్నా హై దేఖే. హా హా, మాల్ హై. ఎక్కడ ఉంటావు భయ్యా? సీదా జాకే లెఫ్ట్ పే ఉతర్నా హై. వహాన్ పే? హా వహీ. ఎక్కడ ఉంటావు భయ్యా? ఎక్కడున్నా నేను? ఎవరు మీరు అంతా? నా ఫోన్ ఏది? ఎలా ఉన్నారు భయ్యా? ఎవర్రా ఇక్కడ? బయటకు వచ్చి మాట్లాడరా. నిన్ను ఎక్కడో చూసినట్టుందే. నాకు కూడా. అవును నాకు కూడా. మీరు ఎందుకు మమ్మల్ని ఇక్కడ కట్టేశావు? ఎవర్రా నువ్వు? ఇక్కడ నా గురించి నేను తెలియడానికి రాలేదురా, మీ గురించి తెలుసుకోవడానికి వచ్చాను. ఒక్కొక్కరు మీ పేరు చెప్పండమ్మా. ఫస్ట్ నువ్వు. హిందీ మే బోల్. ఇక్కడ క్వశ్చన్స్ నేను వేయాలి కానీ నువ్వు వేస్తున్నావేంట్రా? ఇప్పుడు చెప్పు. క్యా చెప్పు? నామ్ బోల్. ఇజ్జత్ సే పూచ్నా బోల్తా హూ. కబీర్. ఇప్పుడు నువ్వు. నా బ్యాక్గ్రౌండ్ ఏదో తెలుసారా నీకు? నీకు బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకు బాధడం ఉంది. పేరు చెప్పు. యశ్వంత్.
ఇప్పుడు నువ్వు. జై, ఏమైంది? జయ్ ఎవరు కొడుతున్నావురా? పేరు చెప్పు. జయసింహ. మా మామ పోలీస్. ఏది, మీ పొరి వాళ్ళ నాన్న లేదా మీ అమ్మ వాళ్ళ తమ్ముడా? యదవ నాటకాలు ఆడకు, పేరు చెప్పు. షణ్ముఖ్. పేర్లు బాగున్నాయి రోయ్. సో మీరు ఇప్పుడు ప్రేమించారా? ఆ ప్రేమించే ఉంటారులే. ఎంతమంది ప్రేమించారేంటి? తెలుగు కాయకు. తెలుగు తెలుగు ఆతి ఆతి లేకిన్ బోల్నే కొనే ఆతి. కిత్నే జనకు ప్యార్ కరా. జనకు కాయక బే జనకు ప్యార్ క్యా. అబ్ బోల్. తీన్. అబ్ భయ్యా తు కితా భీ పర్ ఆజా బోల్ రు నా. తీన్. జాను బోలా ఫిర్. ఇప్పుడు నువ్వు బాబు. లెక్క పెట్టలే. ఇప్పుడు చెప్పు. నలుగురు. లెక్క పెట్టుకోలే అన్నావు కదరా. ఇప్పుడు గుర్తొచ్చింది. మీరు సార్? నన్నేనా? నిన్నే. ఎంతమందిని ప్రేమించో? నువ్వు కొట్టనంటే చెప్తా. సరే చెప్పు. 10 మంది. అబ్బా నచ్చావురా. ఆయన మగాడా నాకు ఎంతమంది ప్రేమిస్తాడు? ఒక అమ్మాయినే ప్రేమించా. ఆయన నేను మగాడిని అడగలేదురా, నిన్ను అడిగాను. ఎద్దవడ్డైలాగా చెప్పు మాకు. అర్థమైందా? 6 గురిని. బాగుందిరా మీ పని? నెలకు అమ్మాయితో బాగా ఏం చేస్తున్నారుగా? అసలు ఎలా పడతారు అమ్మాయిలు మీకు? కొన్నిసార్లు పడ్డం లేట్ అవచ్చేమో కానీ పడ్డం మాత్రం పక్కా. అబ్బచ్చా, ఇప్పుడు నిజం చెప్పరా? ఏదో మీ దయా. మా దూలా ఇది కరెక్ట్. సరే కానీ నా మొబైల్ ఇవ్వు. నా బంగారం ఆన్లైన్కి వచ్చే టైం అయింది. రిప్లై అయిపోతే సావ కొడుతుంది. సావ కొట్టడం ఏంట్రా? అయినా తన ఆన్లైన్ వచ్చే టైంలో ఏ అబ్బాయి మెసేజ్ చేసినా ప్రేమించేస్తుందా? అరే ఒకసారైనా మీరు చేసింది తప్పనిపించలేదారా? క్యా తెప్పు గెప్పు. ఏ నాకు అనిపించింది కానీ ఎప్పుడు కనిపించలేదు. కనిపించినప్పుడు ఆపేస్తాలే. ఈరోజు మీ వల్ల, మీ ప్రేమ వల్ల నా లవ్ ఫెయిల్ అయిపోయింది. మా వల్ల? కొంపదీసి నేను లైన్ వేసిన అమ్మాయికి నువ్వు కానీ లైన్ వేసావా ఏంటి? నీ లవర్ పేరు చెప్పు. ఇంకెక్కడ లవర్ భయ్యా, క్లాస్ పీకి దుబ్బేం చెప్పి వెళ్ళిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, మీతో 2 మినిట్స్ మాట్లాడొచ్చా? నేను మీకు తెలియకపోవచ్చు కానీ మీరు నాకు బాగా తెలుసు. మీ పేరు అన్విక. పుట్టింది ఓల్డ్ సిటీ, ఉంటుంది హైటెక్ సిటీ. చదువుతుంది ఐటీ ఇన్ CBIT. మీ హాబీస్ వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్ అండ్ చాటింగ్ విత్ ఫ్రెండ్స్. ఒక్క సెకండ్, ఏం కావాలి నీకు? మీ ప్రేమ కావాలి. ఐ లవ్ యూ అండ్ ఐ వాంట్ మ్యారీ యూ. సో స్వీట్ ఆఫ్ యూ, బట్ ఐమ్ సారీ. ఆర్ యూ ఇన్ లవ్ విత్ ఎనీవన్? లవ్ మీ? వాట్ రబిష్. యు డిడ్ంట్ లవ్ ఎనీవన్? ఐ లవ్ ఓన్లీ పెట్స్, నాట్ బాయ్స్. ఐల్ టెల్ యూ వన్ థింగ్, నిజంగా ప్రేమించడం కన్నా పెంచుకోవడం చాలా మంచిది. ప్రేమించిన వాడు ఎప్పటి వరకు ఉంటాడో, ఎప్పుడు వెళ్ళిపోతాడో ఎవరికీ తెలియదు. కానీ పెంచుకున్నవి మాత్రం చనిపోయే వరకు తోడుంటాయి. అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నాకు ప్రేమ గురించి ఎక్కువ తెలియకపోవచ్చు కానీ మీ అబ్బాయిల గురించి మాత్రం బాగా తెలుసు. బేసిక్గా ఈ జనరేషన్ అబ్బాయిల మైండ్ సెట్ ఎలా ఉంది అంటే సినిమాల్ని, అమ్మాయిల్ని ఒకేలా చూస్తారు. ఐ మీన్ ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా, అలాగే ఒక అమ్మాయి తర్వాత ఇంకో అమ్మాయి. నేను ఒకసారి ఒకతరిని అడిగాను ఎందుకు ఊరికే ఇలా గర్ల్ ఫ్రెండ్స్ మారుస్తూ ఉంటావని. వాడేం చెప్పాడో తెలుసా? ఒక సినిమాని 100 సార్లు చూడమంటే ఎలా చూస్తాం, అలాగే ఒకే అమ్మాయితో లైఫ్ లాంగ్ రిలేషన్లో ఉండమంటే ఎలా ఉండాలన్నాడు. వాడు చెప్పిన ఆన్సర్కి నాకు చెప్పు తీసుకుని కొట్టాలనిపించింది. కానీ ఏం చేస్తాం, వరుసకు నా అన్నయ్య. అప్పుడే అర్థమైంది అబ్బాయిల్ని, అబ్బాయిలని ప్రేమని మార్చలేమని. అందుకే నేను మారిపోయా. అలాంటి వాళ్ళు మీ మగాళ్ళు. ఇంకా నన్ను వదిలే బాబు. వన్ సెకండ్, నేను చెప్పేది నన్ను. పాప బాగా. తప్పురా, తప్పు. మీరు ఆలోచించే తప్పు చేసేది ఇంకా పెద్ద తప్పు. ఈరోజు మీ వల్లే నాలాంటి నిజమైన ప్రేమికి లోడిపోతున్నారు. ఈరోజు మీలాంటి వాళ్ళ వల్లే అమ్మాయిలకి అబ్బాయిల మీద నమ్మకమే లేకుండా పోతుంది. అయినా ప్రేమ అనేది ఇవ్వడానికి రా, పంచడానికి కాదు. అయినా ప్రేమ ఏమైనా ప్రసాదమారా? అందరికీ పంచడానికి ఆపేయండి రా, ప్లీజ్ ఆపేయండి. ఒక నిజమైన ప్రేమికుడిగా చెప్తున్నా, పంచడం ఆపేయండి ప్లీజ్. బాగుంది భయ్య, చాలా బాగుంది. నీ ప్రేమ బాగుంది, నీ పని బాగుంది, నీ ఆలోచన ఇంకా బాగుంది. కానీ నీ మాటలే,
నాకు నచ్చట్లేదు. అర్థం కాలేదు. అర్థం కాని వాటి గురించి నువ్వేంట్రా మాకు చెప్పేది? నన్ను ఎందుకు కట్టేశారా? ఇప్పుడు చెప్పరా, పంచుతున్నామా? ఏమన్నాడు రేడు? పంచడానికి అది మన ప్రసాదమా? ఇంకా మన వల్ల ప్రేమికులు ఓడిపోతున్నారంట. అమ్మాయిలకు అబ్బాయిల మీద నమ్మకం లేకుండా పోతుందంట. నమ్మకం పోయిందా? నిమ్మకాయ ఏం పోలేదు. ఎలా కనిపిస్తున్నారో నీకు? ప్రేమని పంచేవాళ్ళ కనిపిస్తున్నావా? నీకోటి తెలుసా, ఈరోజు అమ్మాయిల వల్లే మేమందరం ఇలా తయారయ్యాం. మేమందరం నీకంటే బాగా సిన్సియర్గా ప్రేమించాం, కానీ ఇప్పుడు ఏమైపోయాం? మైబీ సంకనాకి పోయాం. మేమందరం లవ్ ఫెయిల్యూర్స్. నువ్వు మహా అయితే 2 నెలలు ప్రేమించుంటావు, కానీ నేను 2 సంవత్సరాలు ప్రేమించాను. నువ్వు ప్రేమించిన అమ్మాయి నేను ఒప్పుకోకపోతే నీకు ఇంత కోపం వచ్చిందే? నేను ప్రేమించిన అమ్మాయి నా ప్రేమను ఒప్పుకొని నాతో తిరిగి నాకు తెలియకుండా ఇంకోటితో తిరుగుతుందన్న విషయం నాకు తెలిసినప్పుడు నేనేం చేయాలరా? అవును, మేము చేస్తుంది తప్పే. అది మాకు తెలుసు, మేము ప్రేమించే అమ్మాయిలకు కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళు కూడా అదే చేస్తున్నారు కాబట్టి. సేమ్ ఓలే నా సంగతి చెప్తుంటావా? నా పోరుంది స్పందన అని. అదో 8వ వింత. అది నాకు స్పందిస్తుంది, దీనికి స్పందిస్తుంది, ఈయన కూడా స్పందిస్తుంది. అక్కడ నువ్వు స్పందిస్తే నీకు కూడా స్పందిస్తుంది. మరి ఈడేం చేసిండ్రా? అని కూడా స్పందిస్తుంది. అట్లా ఎవరికి వాడితే అలా స్పందిస్తే ఏం చేయాలరా భయ్? ఇవన్నీ మా వెనక జరగట్లేదు, మా కళ్ళ ముందు జరుగుతున్నాయి. ఇప్పుడున్న జనరేషన్లో నీలా సిన్సియర్గా ప్రేమిస్తే ఒక్క అమ్మాయి కూడా తిరిగి ప్రేమించదు. అయినా ఇవాళ రేపు అమ్మాయిలు ఎట్లుందో తెలుసా? ఈరోజు ప్రేమించినమ్మా, రేపు విడిపోయినమ్మా, ఎల్లుండి ఇంకొని పట్టుకున్నామా, అంతే. చూస్తలేమా అందరినీ? ఈ కాలంలో పర్పస్ కోసం ప్రపోజ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏరా మాట్లాడు, దిమ్మ తిరిగిపోయింది కదా. నేను ఇన్ని రోజులు ప్రేమించా, ఇన్ని సంవత్సరాలు ప్రేమించా అని చెప్పుకోవడం తప్ప మనం పీకింది ఏమీ లేదు. వాళ్ళు నిజంగా ప్రేమించింది ఎన్నడూ లేదు. ఇప్పుడు చెప్పు, తప్పెవరిది? తప్పు ఇద్దరిది భయ్యా. ఇప్పుడు కరెక్ట్ చెప్పిండు. అయినా పంచడోళ్ళకి ఎప్పుడు తీసుకునేటోళ్ళకి ఉండాలి కదా. ఏముండాలి? సిగ్గు. కరెక్ట్ చెప్పేవరా. వీడేమో మనం పంచుతున్నాం అనుకుంటున్నాడు. అమ్మాయిలు కూడా అదే అనుకుంటున్నారన్నా. బాగా గుర్తు చేశావు. సరే, మేము పంచే వాళ్ళమే, మరి వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు? అంటే వాళ్ళు కూడా మాలాగా పంచేవాళ్ళనేగా. ఏంటేంటి, చీమకి అమ్మాయికి తేడా తెలీదా? లవ్ చేసాక ఫ్రెండ్షిప్ చేద్దామంటారు భయ్యా ఈ అమ్మాయిలు. ఇంకేం చెప్పాలి వాళ్ళ గురించి? ఏదో సినిమాలో ఎవరో చెప్పారు, మొగాళ్ళవి మట్టి బొర్రలని. అది నిజం. నిజంగానే మాది నీది ఈ మొగాళ్ళందరిది మట్టి బుర్రలు. అందుకే ఈరోజు ఒక మొగాడు మాత్రమే లవ్ ఫెయిల్యూర్గా మిగిలిపోతున్నాడు. మేం చెప్పాల్సింది చెప్పాం భయ్య. మీకేమన్నా తప్పుగా అనిపించుంటే మమ్మల్ని క్షమించు. కట్లోడి తింట్రా. మీరు చెప్పిందంతా వింటుంటే నాకొకటి తెలుస్తుంది భయ్య, మీరు మీ లవర్ని ఎంత ప్రేమించారు. కాకపోతే నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, వాళ్ళు అలా చేస్తున్నారని చెప్పి మీరు కక్షతో అలా చేస్తున్నారా అని. కక్ష ఏంటి భయ్య? ఈ అమ్మాయిలు ఎలాంటి ప్రేమ కోరుకుంటున్నారు, మేము అలానే ప్రేమిస్తున్నాం. అయినా ఈ జనరేషన్లో ఏ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ప్రేమించట్లేదు, అవసరాల కోసం ప్రేమిస్తున్నారు. అప్పుడు అడిగి ఇంకా కసరా తమాలు, పైసా దిఖావు ఆతే దిల్ దిఖావు జాతే, పైసా దేకే ప్యార్ కర్కే దేఖో జానో జేసే లడ్కే బోత్ ఆతే. అయినా మంచోడల్లి ప్రపోజ్ చేస్తే మర్చిపోమంటారు, అదే ఒక ఎదవెళ్ళి ప్రపోజ్ చేస్తే దగ్గర తీసుకుంటారు భయ్య ఈ అమ్మాయిలు. అమ్మాయిలకు కావాల్సింది మంచోళ్ళు కాదు, ఎదవలు. అందుకే మేము ఇట్లా తయారైనాం. అయినా మీరు ఎన్ని చెప్పినా తప్పు అబ్బాయిలు కూడా ఉంది భయ్య. ఒక ప్రేమికుడికి చెప్తున్నా, ఇక్కడితో ఇదంతా మర్చిపోయి ఆపేయండి, లేకపోతే వచ్చే జనరేషన్లో కూడా అమ్మాయిలకు అబ్బాయిల మీద నమ్మకం లేకుండా పోతుంది. మీరు చెప్పింది కరెక్టే భయ్య, కానీ ఫైనల్గా నేను ఒకటి మాత్రం చెప్తాను. కొంతమంది అప్పులు చేసి ప్రేమిస్తారు, కొంతమంది తప్పులు చేసి ప్రేమిస్తారు. ప్రేమించడానికి తిప్పలు పడతాం, తను ఒప్పించడానికి కష్టాలు పడతాం. ఎన్ని పడినా ప్రేమించడం మాత్రం మానంభయ్య. ఎవడో యాసిడ్ పోసాడని, ఎవడో రేప్ చేశాడని ప్రతి మొగాడు ఇంతే ఉంటాడు అనుకుంటున్నారు భయ్య ఈ అమ్మాయిలు. మేము మనుషులమే, ఆ తర్వాతే మొగాళ్ళయ్యాం. మాకు మానవత్వం ఉంది, అమ్మాయిల మీద గౌరవము ఉంది. ఉంది కదా, అలా అయితే పంచడాలు మానే ఆపేస్తాం భయ్య. కానీ కానీ ఏంటి? మీరు మాకోసం ఒక హెల్ప్ చేయాలి. ఏం చేయాలి? ప్రేమైనా పగైనా ఒకవైపు ఆగితే సరిపోదు భయ్య, 2 వైపులా ఆగాలి. అందుకని మీరు ఒకసారి
ఏంటొకసారి? మనుషుల్లో మార్పు ముసుగు కప్పుకొని పడుకుంది భయ్య. మార్పు అనేది అమ్మాయిల అబ్బాయిలు ఇద్దరిలోనూ రావాలి. అందుకే ఒకసారి అమ్మాయిల్ని కూడా ఇలా ఈ రూమ్లో ఈ చైర్లో చూడాలనుంది. మాతో మాట్లాడినట్టే వాళ్ళతో కూడా, ఐ మీన్ వాళ్ళతో కూడా మాట్లాడండి. అడగండి వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో. కావాలంటే మేము కూడా హెల్ప్ చేస్తాం భయ్య. ప్లీజ్ భయ్య, మీరే లేని అప్పనికే లేకరు. ఓ తుమారే తెలుగు మే అందరం. ఈ ఒక్క చిన్న పని చేయి, ఇంకేమొద్దు మాకు. అంటే ఇప్పుడు నేను అమ్మాయిని కూడా కిడ్నాప్ చేయాలా? ఇప్పుడు ఈ అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారు? ఎక్కడున్నారమ్మా మీరు? ఐఎమ్ కమింగ్. అవును, ఎక్కడుంటావు భయ్య? పార్ట్ టూలో చెప్తా. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా. యాక్షన్, రోలింగ్, యాక్షన్. కట్. రోలింగ్, యాక్షన్. కట్. యాక్షన్. రోలింగ్, యాక్షన్. రోలింగ్, యాక్షన్. రోలింగ్, యాక్షన్. ఇంకెందుకురా వాడు చెప్తాడు? వీడియో సరే.